వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మనం వీడియోలో ఒక హౌస్ ప్లాన్కి సంబంధించి సిమెంట్ ఎంత పడుతుంది లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది అదేవిధంగా స్లాబ్కి సెంట్రింగ్ కొడితే ఎంత అవుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ అయితే మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా వీడియోని అన్ని చూసి మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి అదే విధంగా మన ని ఎంకరేజ్ చేయండి మనం హౌస్ ప్లాన్స్ అయితే డ్రా చేయడం జరుగుతుంది ఒక హౌస్ ప్లాన్ పిల్లర్స్ తో కలిపి మన ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైతే మీకు హౌస్ ప్లాన్ కావాలో నా యొక్క నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి విత్ ఇన్ టూ టు త్రీ డేస్ లో మీకు ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫస్ట్ మీకు రఫ్గా గీసి తర్వాత ఆటో క్యాడ్లు అయితే ఫైనలైజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో మనము ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ప్లాన్ అయితే ఒకసారి చూద్దాం ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ బై ఫిఫ్టీ త్రీ సో ఇది నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్ సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి కిచెను బెడ్రూము హాలు తర్వాత అటాచ్డ్ టాయిలెట్ ఈ విధమైన మెజర్మెంట్స్ అనేది వాళ్ళు చెప్పారు దాన్ని బట్టి మనం గిఫ్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట సో అయితే మనకి ఒక బిల్డింగ్ కి ఎంత క్యాలిక్యులేట్ అంటే అమౌంట్ ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ముందు దాని యొక్క ఏరియా బిల్డింగ్ యొక్క ఏరియా అంటే ప్లింత్ ఏరియా అంటే బేస్మెంట్ లెవెల్ ఏరియా అదేవిధంగా స్లాబ్ ఏరియా రెండు తెలిసి ఉండాలి మనకి మనము మేస్త్రితో కావచ్చు లేదంటే కాంట్రాక్టర్తో మనము హౌస్ అనేది అప్పగించినప్పుడు వాళ్ళు చూసేది ఫస్ట్ స్లాబ్ ఏరియా ఎంత ఉంది సో మనకి ఈ బిల్డింగ్ కి స్లాబ్ ఏరియా తీసుకుంటే స్లాబ్ ఏరియా అంటే ఏమేమి వస్తుందంటే ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ స్టేర్ కేస్ నుంచి మొత్తము అప్ టు ఇంతవరకు ఈ వాష్ రూమ్ అనేది సపరేట్ గా మనము ఒక సెవెన్ ఫీట్ అది వేసుకుంటాం అది సపరేట్ అమౌంట్ ఉంటుంది సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి స్లాబ్ అనేది ఇక్కడ దాకా కూడా మనకి ఎక్స్టెండ్ అవుతుంది సో దీన్ని మనం పోర్టుకో అంటాము ఇది పార్కింగ్కి యూజ్ చేసుకుంటున్నారు ఓకేనా సో అప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేది ఎంత వస్తుంది ఈ ఎండ్రు అదే విధంగా ఎండ్ సో మనకి మొత్తం గాని చూస్తే ఎయిటీన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అనమాట ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈస్ట్ టు వెస్ట్ తర్వాత నార్త్ టు సౌత్ మనకి ఎంత వస్తుందంటే ఫార్టీ ఫైవ్ ఫీట్ ఇక్కడ టూ ఫీట్ వదలడం జరిగింది ఇక్కడ ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ వదలడం జరిగింది ఈస్ట్ ను టూ ఫీట్ అనేది వదలడం జరిగింది ఇది పక్కా యాజ్ పర్ వాస్త్ అనేది మనం ప్లాన్ గీసి జరుగుతుంది అదే విధంగా వాల్స్ విషయానికి వస్తే ఎక్స్టర్నల్ వాల్స్ మొత్తం కూడా నైన్ ఇంచెస్ ఉంది అదేవిధంగా మనకి ఇంటర్నల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఫోర్ ఇంచెస్ ఆరెంజ్ కలర్ లో ఈ బౌండరీ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో అది సిక్స్ ఇంచెస్ వాల్ గాని మన బడ్జెట్ ను బట్టి నైన్ ఇంచెస్ కూడా మనం పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మనకి ఈ స్లాబ్ ఏరియా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎయిట్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఎస్ఎఫ్టి అనేది వస్తుంది సో ఇదే మనకి మెయిన్ బేస్ మన అమౌంట్ ఎంత అవుతుంది అని మనం తెలుసుకోవాలనుకున్నా లేదంటే ఒక కాంట్రాక్టర్కి మనము బిల్డింగ్ అప్పగించిన ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై మూడు యావరేజ్ రేట్స్ ప్రకారం ఎంత అవుతుంది అనేది మనం ఒకసారి చూస్తే ప్రజెంట్ మెటీరియల్ అంటే లేబరు మెటీరియల్ మొత్తం విత్ గుడ్ క్వాలిటీతో మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు అమౌంట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది ఇటు అంటే ఈ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇంకా కొన్ని ఏరియాలో సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కూడా చేస్తున్నారు అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది తర్వాత మన రిక్వైర్మెంట్స్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది సో యావరేజ్గా మీరు మినిమం సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అనేది మీరు అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేషన్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మనము సెవెంటీన్ హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే ఫోర్టీన్ ల్యాక్స్ వస్తుంది ఈ విధంగా మనకి కాంట్రాక్టర్ గాని మనం ఇస్తే ఫోర్టీన్ ల్యాక్స్ అనేది ఖర్చు అవ్వడం అదే విధంగా దీన్నే మనము మెటీరియల్ అనేది మనం పెట్టుకొని బిల్డింగ్ అనేది మేస్త్రికి కూలీలకి ఇస్తే అంటే ఐ మీన్ లేబర్ వరకు కాంట్రాక్ట్ గానిస్తే మనకి ఎంత ఖర్చు అవుతుందంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది సో అప్పుడు మనకి త్రీ హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే మనకి అప్రాక్సిమేట్ గా రెండున్నర లక్ష అనేది కేవలం లేబర్ కి అనేది ఖర్చు అవుతుంది రిమైనింగ్ మొత్తం కూడా మనకి మెటీరియల్ కి అనేది ఖర్చు అవుతుంది అంటే పదకొండున్నర లక్ష మెటీరియల్ అనేది ఖర్చు అవుతుంది అనమాట తర్వాత మనకి ఇది ఏదైతే బిల్డింగ్ అయితే ఉందో ఇది ముందు మన యొక్క ఈ స్లాబ్కి మనం సెంట్రింగు ప్లస్ రాడ్ బెండింగ్ ఓన్లీ ఫర్ స్లాబ్ అనమాట సెంట్రింగు అండ్ రాడ్ బెండింగ్ చేపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇది మేజర్ యూనిట్ కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను సో మనకి ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాలో సెంట్రింగు రాడ్ బెండింగ్ కొట్టించడానికి ఒక ఎస్ఎఫ్టికి యాభై ఐదు రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఈ ఎనిమిది వందల ముప్పై రెండు ఏదైతే ఉందో దానికి నలభై ఐదు వేలు అనేది మనకి అప్రాక్సిమేట్ గా చార్జ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి అదే అదేవిధంగా ఐరన్ విషయానికి వస్తే ఈ ఎంటైర్ బిల్డింగ్ కి ఫుట్టింగ్స్ నుంచి అప్ టు స్లాబ్ వరకు మనకి ఎంత స్టీల్ అవసరం అవుతుంది అంటే అప్రాక్సిమేట్ గా మూడున్నర టన్ను మూడు నుంచి మూడున్నర టన్ను అనేది మనకి స్టీల్ అనేది ఐరన్ అనేది అవసరం అవుతుంది అదే సిమెంట్ బ్యాగ్స్ విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై బ్యాగులు అయితే దీనికి అప్రాక్సిమేట్ గా ఖర్చు అవ్వడం జరుగుతుంది సో నేను నాలుగు వందల ఇరవై బ్యాగ్స్ ఎలా చెప్పానంటే ఒక యూనిట్కి యాభై బ్యాగులు పడుతుందని మనకి ఒక రూల్ సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఎనిమిదిన్నర యూనిట్ అప్రాక్సిమేట్ గా ఎనిమిదిన్నర యూనిట్ ఉంది కాబట్టి దీనికి నేను మీ యొక్క క్యాల్కులేషన్ కి దీనికి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను ఓకేనా తర్వాత మనకి ఇది ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫుల్ క్యాలిక్యులేషన్ మీకు ఎవరికైనా ఎంత ఖర్చు అవుతుంది అంటే బిల్డింగ్ కట్టే ముందు మనకు ఒక రఫ్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి సో ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ అయితే కొత్తగా కట్టబోయే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయిందని హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనము కొత్త ఛానల్ అయితే మైటాక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఆ ఛానల్ గురించి తెలియకపోయినా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మన సబ్స్క్రైబ్స్ అందరూ కూడా మన యొక్క అనేదా ఛానల్ని మైటాక్స్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్కి ఎలా అయితే మీరు సపోర్ట్ని అందించారో విధంగా సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా హౌస్ ప్లాన్స్ కోసం నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే కూడా ఇవ్వడం జరిగింది మీరు నాకు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందించండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే